మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మేడ్చల్ తహసీల్దార్ సమక్షంలో ఈ రోజు 12 గంటల సమయంలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల డ్రా తీశారు. కానీ అందులో అర్హులకు కాకుండా బీఆర్ఎస్ నాయకులకు సూచించిన వారికి ఇచ్చారని, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా డ్రా తీశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై మేడ్చల్ ఎంఆర్ఓను వివరణ కోరగా మేడ్చల్ మండల మరియు మున్సిపల్ పరిధిలో 3600 దరఖాస్తులు రాగా అందులో అర్హులైన వారు 665 మంది అని, అందులో 80 మందికి లాటరీ ద్వారా ఎస్సీలకు 13, ఎస్టీలకు 5, మైనారిటీలకు 10, ఈడబ్ల్యూఎస్లకు 4, ఇతరులు 48, మొత్తం 80 మందికి అందజేశామని, ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని ఎంఆర్ఓ కార్యాలయం రిజిస్టర్ చూపిస్తూ మీడియాకు వివరణ ఇచ్చారు. ఎంతో ఆశతో ఇన్నాళ్లు ఎదురు చూసి ఈరోజు డ్రా అర్హులైన వారికి రాకపోవడంతో వృద్ధులు నిరుపేదలు కనిపించారు పర్యంతమై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెనుతిరిగారు. గొడవలు బాగానే ఉంటాయి, అందరు కలిసి ఉండే ఏం పేరు? నీ పేరేం పేరు? ఏ ఊరు వాళ్ళది? లేదు, వేరే వాళ్ళు వచ్చి. నీ పేరు? అనంతమ్మ. మన కాళ్ళు ఉంటే మన చంద్ర 40 సంవత్సరాల భూమి కట్టిస్తాడు. ఇంత పెద్ద మెడ్చల్ పని చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలు ఇంత చేసుకుంటే పక్క రాదా? ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు రాదు? నూట 23 పది మంది ఇచ్చారు. ఆ పండుగ పది కూడా